My dear beloved viewers, welcome back to our channel. Special integration problems regarding JEE mains purpose. So last video lo meeku konni problems ivvadu jarigindi, alage ee video lo kuda next mari konni problems. For x square not equal to n pi, for x square not equal to m pi plus I, n belongs to n, set of natural numbers. Integral of x into root of 2 into sine of x square minus 1 minus sin of 2 into x square minus 1 whole divided by 2 into sin of x square minus 1 plus sin of 2 into x square minus 1 on the root dx. So ikkada total ga manaki x square minus 1 మామూలుగా సైన్ ఎక్స్ ఉండాలి. సో ఎక్స్ ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ ఉంది కాబట్టి మనం ఇనిషియల్గా పుట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టీ, ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టీ. అప్పుడు 2x dx ఈజ్ ఈక్వల్ టు డిటి, అంటే ఎక్స్ డిఎక్స్ వాల్యూ 1/2 డిటి. కాబట్టి ఇప్పుడు ఈ ఎక్స్ డిఎక్స్ బదులు 1/2 డిటి, అంటే I ఈజ్ ఈక్వల్ 1/2 ఇంటూ ఇది మనకి 2 sin t మైనస్ sin 2 t బై 2 sin t ప్లస్ sin 2 t అండర్ రూట్ dt. sin 2 theta ఫార్ములా 2 sin theta cos theta. So 2 sin t minus 2 sin t cos t, 2 sin t cos t whole divided by same 2 sin t plus 2 sin t cos t dt under root. So రెండిట్లో కూడా మనం ఈ 2 sin t 2 sin t క్యాన్సిల్ చేసినట్లయితే రిమైనింగ్ ఇంకా 1/2 ఇంటూ రూట్ ఆఫ్ 2 sin t తీసేస్తాం. టోటల్గా మనం ఈ 2 sin t అనేటువంటిది తీసేస్తున్నాం. ఓకే, కామన్గా ఉంది కాబట్టి కామన్ ఫ్యాక్టర్. సో 1 మైనస్ cos t బై 1 ప్లస్ cos t. సో 1 మైనస్ cos t బై 1 ప్లస్ cos t అంటే tan స్క్వేర్ t బై 2 అండర్ రూట్, కాబట్టి tan t బై 2. సో ఆఫ్ tan t బై 2 dt. సో tan x ఇంటిగ్రల్, tan x ఇంటిగ్రల్ log of secant x, log of secant x t అంటే మనకి ఆఫ్ ఇంటూ log of secant x square minus 1 by 2, x square minus 1 by 2. So ఈ విధంగా అంటే ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో ఈ ప్రాబ్లం చూడటం తోటి మనం కన్ఫ్యూజ్ అవుతాం, ఏంటి ఇంత పెద్ద ప్రాబ్లంగా ఉంది ఏంటి అనేది. కానీ ఒక్కసారి ఆలోచించ స్టార్ట్ చేస్తే ఇక్కడ మనకి మామూలుగా సైన్ ఎక్స్ ఫామ్లో ఉండాలి, అంటే ఎక్స్ ప్లేస్లో వేరేది ఉన్నది అని ఐడియా రావాలి. తర్వాత ఆటోమేటిక్ దాన్ని టీ అనుకుంటే చక్కగా అవైలబుల్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ ఇంటిగ్రల్ 5 ఇంటూ ఎక్స్ పవర్ 8 ప్లస్ 7 ఇంటూ ఎక్స్ పవర్ 6
4 divided by x square plus 1 if f of x is equal, if f of x is equal integral 5 into x power 8 plus 7 into x power 6 divided by x square plus 1 plus 2x power 7 whole square dx. X greater than equal to 0 and f of 0 is equal to 0, then f of 1 is equal to dash. F of 1 is equal to dash. ఇక్కడ గమనించండి, మనం లాస్ట్ టైం ఇలాంటి ప్రాబ్లమ్ చేసేవాడు మనం. ఇక్కడ fx ఇస్ ఈక్వల్ ఇంటిగ్రల్ ఆఫ్ దిస్ వన్, నేను లాస్ట్ ప్రాబ్లం కూడా చెప్పాను, నేను హైయెస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కామన్ తీసాను. అంటే ఏంటి, ఇక్కడ x పవర్ 7 కామన్, ఓకే, x పవర్ 7 కామన్ తీసినట్లు ఏమొస్తుంది మీకు, x స్క్వేర్ x పవర్ 7 ప్లస్ 1 బై x పవర్ 7 ప్లస్ 2 అదే కదా వచ్చేది. అయితే మొత్తానికి ఏముంది, టోటల్గా హోల్ స్క్వేర్ ఉంది. అంటే ఇక్కడ ఏమొస్తుంది, x పవర్ 7 హోల్ స్క్వేర్ అంటే ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎంఎన్ వచ్చేస్తుంది. అందువల్ల టోటల్గా ఇప్పుడు ఇక్కడ మనకి 5 ఇంటూ ఎక్స్ పవర్ 8 ప్లస్ 7 ఇంటూ ఎక్స్ పవర్ 6 బై ఎక్స్ పవర్ 14 ఇంటూ ఇక్కడ ఏమవుతుందండి, ఇది 1 బై ఎక్స్ పవర్ 5 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 7 ప్లస్ 2 టోటల్ హోల్ స్క్వేర్. ఓకే ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎక్స్ పవర్ 8 బై ఎక్స్ పవర్ 14 అంటే ఎంత అండి మీకు, 14 మైనస్ 8 అండ్ 6 అంటే 5 ఇంటూ 5 ఇన్ 5 బై ఎక్స్ పవర్ 6 ప్లస్ 7 బై ఎక్స్ పవర్ 8 హోల్ డివైడెడ్ బై 1 బై ఎక్స్ పవర్ 5 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 7 ప్లస్ 2 హోల్ స్క్వేర్ డిఎక్స్. దీని డెరివేటివ్ చూడండి, 1 బై ఎక్స్ పవర్ 5 డెరివేటివ్ మైనస్ 5 బై ఎక్స్ పవర్ 6, 1 బై ఎక్స్ పవర్ 7 డెరివేటివ్ మైనస్ 7 బై ఎక్స్ పవర్ 8 ప్లస్ 2 డెరివేటివ్ 0. అంటే దీన్ని టీ అనుకున్నట్లయితే ఇక్కడ అల్టిమేట్గా మైనస్, అంటే ఇప్పుడు మనం 1 బై ఎక్స్ పవర్ 5 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 7 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టీ అనుకున్నాను అనుకోండి, ఇప్పుడు దాని డెరివేటివ్ ఎంత అండి, మైనస్ 5 బై ఎక్స్ పవర్ 6, ఎందుకంటే 1 బై ఎక్స్ పవర్ ఎన్ యొక్క డెరివేటివ్ మనకి డెరివేటివ్ మైనస్ ఎన్ బై ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1. ఇక్కడ కూడా సేమ్ మైనస్ 7 బై ఎక్స్ పవర్ 8 డిఎక్స్ ఇజ్ ఈక్వల్ డిటి అవుతుంది. అంటే అల్టిమేట్గా ఇక్కడ మైనస్ ఉండాలంటే అందువల్ల డైరెక్ట్గా మనం దీన్ని ఏం రాసుకోవచ్చు, మైనస్ ఆఫ్ డిటి రాసుకోవచ్చు. సో మైనస్ డిటి బై టీ స్క్వేర్. సో మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రల్ మైనస్ 1 బై ఎక్స్. సో 1 బై టీ స్క్వేర్ ఇంటిగ్రల్ మైనస్ 1 బై టీ మైనస్ 1 బై టీ అంటే ప్లస్ 1 బై టీ అంటే 1 బై టీ అంటే మనం అనుకుంది ఇక్కడ దిస్ ఈజ్ ద టీ వాల్యూ. ఓకే, 1 బై ఎక్స్ పవర్ 5 ఇదంతా కూడా మనం టీ అనుకోండి. సో 1 బై ఎక్స్ పవర్ 5 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 7 ప్లస్ 2. సో అల్టిమేట్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేటువంటిది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ డెల్సిన్ తీసుకుంటే ఫైనల్గా ఎక్స్ పవర్ 7, ఎక్స్ పవర్ 7, ఎక్స్ పవర్ 7 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ సేమ్ అదే వచ్చేస్తుందండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2 ఎక్స్ పవర్ 7. ఇది మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్. కానీ వాడు ఏమన్నాడు ఇక్కడ, ఎఫ్ ఆఫ్ 0, ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ 0. యాక్చువల్గా ఏంటి మనకి ఇక్కడ నీకు ప్లస్ సి ఉంటుందండి, ప్లస్ సి ఉంటుంది ఇంటిగ్రేషన్ కాబట్టి కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ 0 అంటే ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ 0 అన్నప్పుడు ఏమవుతుంది నీకు, ఇక్కడ ఎఫ్ ఆఫ్ 0 ఎక్స్ వాల్యూ 0 పెట్టి 0 బై సంథింగ్ 0 ఇయర్ 0 ప్లస్ 1 ప్లస్ 0 ప్లస్ సి
కాబట్టి ఇక్కడ నీకు ఇచ్చినటువంటి దానిలో ఎఫ్ ఆఫ్ జీరో వాల్యూ జీరో ఇచ్చేసాడు. సో ఎఫ్ ఆఫ్ జీరో ఎంత అంటే జీరో. సో జీరో బై వన్ జీరో ప్లస్ సి వాల్యూ జీరో అంటే నీకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అల్టిమేట్గా ఇది. ఓకే, సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ వన్ వాల్యూ ఎంత? ఎక్స్ ప్లస్ వన్ సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ ప్లేస్లో ఇప్పుడు అల్టిమేట్గా మనకి ఎఫ్ ఆఫ్ జీరో జీరో అయినప్పుడు మీకు అల్టిమేట్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏమొచ్చేసిందండి? ఎక్స్ పవర్ సెవెన్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ప్లస్ టూ ఎక్స్ పవర్ సెవెన్ వచ్చేసింది. ఓకే, అంటే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ వన్ ఏమవుతుందండి? వన్ పవర్ సెవెన్ అంటే వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ టూ. సో అల్టిమేట్గా వన్ బై ఫోర్, వన్ బై ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం చేసుకోవాలి. లాస్ట్ టైం కూడా ఇలాంటి ప్రాబ్లం వచ్చిందండి. సో రెగ్యులర్గా మోడల్ అనేది ఈ టైప్లో ఒకటి ఇవ్వబడుతుంది. సో హైయెస్ట్ ఎక్స్పెరిమెంట్ ఏది ఉంటే అది కామన్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. లెట్ ఎన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు బిఏ న్యాచురల్ నెంబర్ బిఏ న్యాచురల్ నెంబర్ అండ్ జీరో లెస్ దాన్ థీటా లెస్ దాన్ పై బై టూ దెన్ ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ పవర్ ఎన్ థీటా మైనస్ సైన్ థీటా హోల్ పవర్ వన్ బై ఎన్ ఇంటూ కాస్ థీటా హోల్ డివైడెడ్ బై సైన్ పవర్ ఎన్ ప్లస్ వన్ థీటా డి థీటా ఇజ్ ఈక్వల్ డాష్. సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇక్కడ ఏముందని మనకి వన్ బై ఎన్ ఉంది. అంటే నేను సైన్ పవర్ ఎన్ థీటా కామన్ చేశానండి. సైన్ పవర్ ఎన్ థీటా కామన్ తీసుకుంటే ఏమొస్తుంది? సైన్ పవర్ ఎన్ థీటా. ఓకే, సైన్ పవర్ ఎన్ థీటా, నేను సైన్ పవర్ ఎన్ థీటా కామన్ తీస్తున్నాండి. సైన్ పవర్ ఎన్ థీటా కామన్ తీస్తే ఏమొస్తుంది? హోల్ పవర్ ఎన్ బై ఎన్. ఓకే, ఇంటూ ఎప్పుడైతే నేను సైన్ పవర్ ఎన్ థీటా కామన్ తీసాను వన్ మైనస్ సైన్ థీటా బై సైన్ పవర్ ఎన్ థీటా ఓకే హోల్ పవర్ వన్ బై ఎన్ ఓకే డివైడెడ్ బై దీన్ని మనం సైన్ పవర్ ఎన్ థీటా ఇంటూ సైన్ థీటాగా నోట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, ఇప్పుడు ఈ ఎన్ఎన్ క్యాన్సలే కదా, అంటే అల్టిమేట్గా ఏమి మిగింది? సైన్ థీటా. ఇక్కడ సైన్ థీటా కూడా క్యాన్సిల్, ఇక్కడ సైన్ థీటా, ఇక్కడ సైన్ థీటా క్యాన్సిల్. కాబట్టి ఇప్పుడు దీన్ని ఎలా రాస్తారంటే వన్ మైనస్ వన్ బై ఇది ఏం రాసుకోవచ్చండి? సైన్ పవర్ ఎన్ మైనస్ వన్ థీటా హోల్ పవర్ వన్ బై ఎన్. ఇంక మిగిలిపోయింది వన్ బై సైన్ పవర్ ఎన్ థీటా బి థీటా. ఎందుకంటే ఇక్కడ మిగిలిపోయిన సైన్ థీటా ఈ సైన్ థీటా క్యాన్సిల్ అండి. ఇక్కడ మిగిలిపోయిన సైన్ థీటా ఈ సైన్ థీటా క్యాన్సిల్, అందరికీ మీరు. ఇప్పుడు దీన్ని టీ అనుకోండి, దీన్ని మనం టీ అనుకున్నట్లయితే ఈక్వల్ టీ అనుకున్నట్లయితే ఏమవుతుందండి నీకు? దీని డెరివేటివ్ జీరో మైనస్ మామూలుగా వన్ బై ఎక్స్ పవర్ ఎన్ డెరివేటివ్ ఏంటి? మైనస్ ఎన్ బై. కాబట్టి మనకి మైనస్ ఎన్ బై ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ కదా, అంటే ఏమవుతుంది? ఎన్ మైనస్ వన్ ప్లస్ వన్. ఓకే, ఇంటూ నెక్స్ట్ సైన్ థీటా డెరివేటివ్ ఏంటండి మనకి? ఇంటూ కాస్ థీటా కూడా ఉందండి ఇక్కడ, ఇంటూ కాస్ థీటా కూడా. ఓకే, ఇంటూ కాస్ థీటా. సైన్ థీటా డెరివేటివ్ ఏంటండి? కాస్ థీటా, కాస్ థీటా డి థీటా ఇజ్ ఈక్వల్ డిటి. సో అల్టిమేట్గా ఇక్కడ చూడండి కాస్ థీటా ఇక్కడ ఇంటూ కాస్ థీటా కూడా ఉందండి, కాస్ థీటా డి థీటా. సో అల్టిమేట్గా ఈ కాస్ థీటా బై సైన్ పవర్ ఎన్ థీటా ఈ వాల్యూ మొత్తం కూడా ఏమైపోయిందండి మీకు? అల్టిమేట్గా ఇక్కడ రాస్తాను, అల్టిమేట్గా మనకి ఈ కాస్ థీటా బై
cos theta by sine power n theta d theta becomes 1 by n minus 1 d theta. Indha minus n minus plus. So ultimately ee I value em ayipoyindandi idi t power 1 by n t power 1 by n into this value 1 by n minus 1 d theta. ఓకే ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. వన్ బై ఎన్ మైనస్ వన్, వన్ బై ఎన్ మైనస్ వన్ టీ పవర్ వన్ బై ఎన్ ప్లస్ వన్ బై వన్ బై ఎన్ ఎక్స్ పవర్ ఎన్ ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్. ఓకే సో ఇస్ ఈక్వల్ వన్ బై ఎన్ మైనస్ వన్. ఇక్కడ మనకి ఏమొచ్చిందండి, ఇది టీ పవర్ 1 plus n by n, ఇక్కడ కూడా 1 plus n by n. ఓకే సో మనకి ఇక్కడ సింప్లికేషన్లో కొంచెం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది న్యూమరేటర్కి వెళ్తుందండి. న్యూమరేటర్కి వెళ్ళినప్పుడు చూడండి ఇక్కడ జాగ్రత్తగా మైనస్ ఎన్ ఎన్ బై ఎన్ మైనస్ వన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ దిస్ యూ కెన్ రైట్ ఎన్ మైనస్ వన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ టీ పవర్ n plus 1. So final answer n by n square minus 1. T ante manam anukunnadi idi kada 1 minus 1 by sine power n minus 1 theta. Okay, whole power n plus 1 by n plus c. So this is the solution for the given problem. Okay, next. అంటే ఇలాంటి కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్ చేసినప్పుడు ఏంటంటే జేఈ మెయిన్స్ మెయిన్గా వేరియస్ ఎగ్జామ్స్లు అన్నీ కూడా మనకి ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల నెక్స్ట్ అందరి ప్రాబ్లం ఇంటిగ్రల్ x power 5 into e power minus 4x cube dx is equal to 1 by 48 e power minus 4x cube f of x plus c where c is a constant of integration. సో ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు ఫస్ట్ దీన్ని ఎలా చేయాలంటే దీన్ని చక్కగా మీరు ఫస్ట్ పుట్ మైనస్ 4x క్యూబ్ ఇస్ ఈక్వల్ టీ అనుకున్నట్లయితే మైనస్ 4 ఇంటూ ఎక్స్ క్యూబ్ ఈఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టీ అంటే అల్టిమేట్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ మైనస్ 1/12 డిటీ. ఇప్పుడు ఎక్స్ పవర్ ఫైవ్ని మనం ఎలా నోట్ చేసుకోవచ్చు అంటే ఎక్స్ క్యూబ్ ఇంటి ఎక్స్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఎక్స్ పవర్ ఫైవ్ని ఎక్స్ క్యూబ్ ఇంటి ఎక్స్ స్క్వేర్ రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అని ఇది రాసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ క్యూబ్ అంటే మనకి మైనస్ టీ బై 4 వచ్చేస్తుంది. అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఐలో మనకి ఏమొచ్చేసిందండి ఇది సరిగ్గా మైనస్ టీ బై 4 ఇదేమి ఈ పవర్ టీ. ఓకే ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే మైనస్ 1/12 డిటీ. ఇది టోటల్గా మనకి వచ్చినట్టు. ఇప్పుడు ఏమైందండి మీకు చక్కగా 1/48 ఇది మిగిలిపోయింది ఇంటిగ్రల్ టీ ఇంటూ ఈ పవర్ టీ డిటీ. సో డైరెక్ట్గా ఇంటిగ్రల్ కానీ మనకి తెలుసు కదా ఒకటి ఈ పవర్ టీ డైరెక్ట్గా ఫస్ట్ దింటు ఇంటిగ్రల్. ఓకే ఆల్రెడీ ప్లస్ మైనస్ దీని డెరివేటివ్ వేసేసుకోండి 1 ఇంటిగ్రల్ ఓవర్ నెక్స్ట్ దాని డెరివేటివ్ లేదు. సపోర్ట్ టీ స్క్వేర్ ఉందనుకో, సపోర్ట్ టీ స్క్వేర్ ఈ పవర్ టీ ఉందనుకో, డైరెక్ట్గా మీరు టీ స్క్వేర్ అంటే ఈ పవర్ టీ అంటే ఫస్ట్ ఫంక్షన్ సెకండ్ ఇంటిగ్రల్ మైనస్ మన దీని డెరివేటివ్ 2t. ఓకే దాని ఇంటిగ్రల్ మన దీని డెరివేటివ్ 2 × 1 ఇంటూ ఈ పవర్ టీ అంతే. నెక్స్ట్ డెరివేటివ్ రాదు జీరో. సో ఒకటి ఈ పవర్ ఉన్నప్పుడు చాలా డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. సో డైరెక్ట్గా మనకి ఆన్సరు ఇవ్వండి. సో ఈ పవర్ టీ కూడా కామన్ తీసినట్లయితే ఈ పవర్ టీ కూడా కామన్ తీసినట్లయితే ఫైనల్ మనకి
1/48 into e power t into t minus 1 t minus 1 अंटे इप्पुडु मनं दीनिलो 1/48 e power t अंटे minus 4x की minus 4x की minus 1 plus c सो अल्टिमेट गा ఈ f ఆఫ్ x వాల్యూ మనకి ఏమొచ్చింది minus 4x క్యూబ్ minus 1 minus 4x క్యూబ్ minus 1 సో ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ ప్రాబ్లం ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ 1 minus x స్క్వేర్ इंटीग्रल रूट ऑफ 1 माइनस एक्स स्क्वायर बाय एक्स पावर 4 डीएक्स इज इक्वल टू ए ऑफ एक्स इनटू 1 माइनस एक्स स्क्वायर अंडर रूट होल पावर एन प्लस सी फॉर ए सूटेबल चूज एन इंटीजर एम एंड ए फंक्शन ए ऑफ एक्स For a suitable, choose an integer m and a function a of x, where c is a constant of integration, then a of x whole power m is equal to dash. A of x whole power m is equal to dash. ఇక్కడ మీరు చక్కగా గమనించినట్లయితే ఫస్ట్ థింగ్ మీకు ఇక్కడ ఇచ్చినటువంటి ఇంటిగ్రల్ ఒక్కసారి గమనించండి ఏంటంటే ఇంటిగ్రల్ ఇక్కడ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ పవర్ 4 ఓకే ఇక్కడ మామూలుగా సపోజ్ మనం హైయెస్ట్ పవర్ కామన్ తీసామండి హైయెస్ట్ పవర్ కామన్ తీసి ఇక్కడ ఏమొస్తుందండి మీకు ఎక్స్ స్క్వేర్ కామన్ తీసానండి ఏమొస్తుందండి 1/x² - 1 ఓకే అండర్ రూట్ ఓకే అవునా అంటే అండర్ రూట్లో బయటకు వచ్చినట్టు ఎక్స్ ఓకే ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ 1/x² - 1 ఓకే బై ఎంత ఉందండి మీకు ఎక్స్ పవర్ 4 ఉంది క్యాన్సిల్ అయిపోయింది ఓకే అంటే ఇప్పుడు దీన్ని టీ అనుకున్నాం అనుకోండి ఇప్పుడు మామూలుగా 1/x² - 1 ఓకే బై ఎక్స్ ఇప్పుడు దీన్ని టీ అనుకున్నాం అనుకోండి సపోజ్ 1/x² - 1 ఈజ్ ఈక్వల్ టీ అనుకున్నట్లయితే దాని డెరివేటివ్ ఎంత అవుతుందండి -2/x³ - 0 డిఎక్స్ ఈజ్ ఈక్వల్ డిటి అంటే అల్టిమేట్గా నీకు ఇక్కడ 1/x³ dx వాల్యూ -1/2 dt ఓకే సో అల్టిమేట్గా ఇప్పుడు I ఈజ్ ఈక్వల్ చక్కగా దీనిలో మనం ఏ నోట్ చేసుకోవచ్చు దీన్ని t అనుకున్నాం కదా సో రూట్ t ఓకే రూట్ t ఇంటూ ఇక్కడ ఉన్నటువంటి ఈ dx బై x క్యూబ్ అయితే ఇదంతా కూడా ఇప్పుడు అల్టిమేట్గా ఇక్కడ అంతా కూడా మీకు ఈ ఇంటిగ్రల్ dx అయితే ఇదంతా కూడా ఓకే అంటే అల్టిమేట్ డిఎక్స్ బై ఎక్స్ క్యూబ్ అంటే ఎంత అవుతుంది -1/2 dt కాబట్టి ఫైనల్గా -1/2 ఇంటూ రూట్ టీ 2/3 టీ పవర్ 3/2 2 క్యాన్సిల్ కాబట్టి -1/3 ఇంటూ టీ పవర్ టీ టీ అంటే ఎంత అండి నీకు అనుకుంది మనం ఇది కదా 1/x² - 1 హోల్ పవర్ 3/2 అంటే ఇక్కడ దీన్ని మనం 1/3 ఇంటూ 1 - x² / x² హోల్ పవర్ 3/2 అంటే -1/3 1 - x² హోల్ పవర్ 3/2 అంటే మనం ఎలా రాసుకోవచ్చు దీన్ని రూట్ రాసుకొని హోల్ క్యూబ్ రాసుకోవచ్చుగా ఎందుకంటే ఆప్షన్స్లో కూడా ఇలా ఉంది కదా నెక్స్ట్ ఇదేమవుతుంది నీకు ఇక్కడ ఇక్కడ ఏమవుతుందండి ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 కదా 2 క్యాన్సిల్ అయ్యి కదా అంటే ఎక్స్ క్యూబ్ అయింది అంటే దీన్ని ఇలా రాసుకోవచ్చు -1/3x³ ఇంటూ 1 - x² హోల్ క్యూబ్ అంటే ఇప్పుడు ఏ ఆఫ్ ఎక్స్ వాల్యూ నీకు ఏ ఆఫ్ ఎక్స్ వాల్యూ -1/3x³ ఎం వాల్యూ 3 ఇప్పుడు హోల్ పవర్ ఎం హోల్ పవర్ ఎం అంటే ఏమొస్తుంది నీకు ఇక్కడ
మైనస్ వన్ బై త్రీ ఎక్స్కి ఫోర్ క్యూబ్ అవుతుంది. అంటే ఎంత వస్తాయి? మైనస్ వన్ బై ట్వంటీ సెవెన్ ఎక్స్ పవర్ నైన్ అవుతుంది. ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ దీనిలో మనం హైయెస్ట్ పవర్ కామన్ తీసినప్పుడు ఎక్స్ స్కేర్ కామన్ తీసినట్లయితే వన్ బై ఎక్స్ స్కేర్ మైనస్ వన్, ఈ ఎక్స్ స్కేర్ రూట్లోంచి బయటకు వస్తే ఎక్స్ వచ్చేస్తుంది. బై ఏముంది మనకి ఇక్కడ ఎక్స్ పవర్ ఫోర్ ఉంది కదా, ఎక్స్ ఓకే ఎక్స్ పవర్ ఫోర్ ఉంది కదా. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ ఎక్స్ క్యూబ్ ఉంది. సో దీన్ని టీ అనుకున్నట్లయితే, దీన్ని మీరు టీ అనుకున్నట్లయితే దాని డెరివేటివ్ వచ్చేసింది ఇక్కడ. సో టోటల్గా ఈ డిఎక్స్ బై ఎక్స్ క్యూబ్ వేయాలి మైనస్ వన్ బై టూ డిటీ, దట్స్ ఆల్ మైనస్ వన్ బై టూ డిటీ. సో ఇంకా దానికి ఇంటిగ్రల్ మనకి చాలా ఈజీ తెలుసుకోండి రూట్ టూ, ఎందుకంటే ఇక్కడ మనకి ఇది మొత్తం టీ అనుకున్నాం కాబట్టి రూట్ టీ ఓకే రూట్ ఆఫ్ టీ అంటే మైనస్ వన్ బై టూ. సో సింప్లిఫికేషన్ చేస్తే మనకి మైనస్ వన్ బై ట్వంటీ సెవెన్ ఎక్స్ పవర్ నైన్. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి. ఓకే నెక్స్ట్ ఇంటిగ్రల్ ఎక్స్ ప్లస్ వన్, ఇంటిగ్రల్ ఎక్స్ ప్లస్ వన్ బై రూట్ ఆఫ్ టూ ఎక్స్ మైనస్ వన్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ టూ ఎక్స్ మైనస్ వన్ అన్న రూట్ ప్లస్ సి ఓకే ఓకే. నెక్స్ట్ దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ అన్నారు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్. బట్ ఇక్కడ ఎప్పుడైనా సరే రూట్లో ఉన్నప్పుడు మీరు ఎక్కడ అండర్ రూట్లో ఉన్నా కానీ దాన్ని తీసుకెళ్ళనుకోండి, చాలా ఈజీగా అయిపోద్ది. ఎక్కడైనా సరే అండర్ రూట్లో ఉన్నప్పుడు దాన్ని చక్కగా తీసుకెళ్ళనుకోండి, అప్పుడు ఏమవుతుంది మీకు టూ డిఎక్స్ ఇది ఈక్వల్ టూ టీ డిటీ అయిపోతుంది. అంటే డిఎక్స్ ఇది ఈక్వల్ టీ డిటీ అయిపోయింది ఓకే. తర్వాత ఇక్కడ ఎక్స్ ప్లస్ వన్ ఉంది కాబట్టి ఇక్కడ టూ ఎక్స్ మైనస్ వన్ ఇది ఈక్వల్ టీ స్క్వేర్ కదా, అంటే టూ ఎక్స్ ఇది ఈక్వల్ ఎంత అండి వన్ ప్లస్ టీ స్క్వేర్. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ వన్ ప్లస్ టీ స్క్వేర్ బై టూ ఓకే. ఎక్స్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ వన్ ప్లస్ టీ స్క్వేర్ బై టూ ఓకే. నౌ సబ్స్టిట్యూట్ ఇన్ దిస్ వన్, దిస్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఎక్స్ వాల్యూ అండి మనకి, దిస్ ఈజ్ ఎక్స్ వాల్యూ ఓకే. ఆర్ ఎల్స్ డైరెక్ట్గా ఎక్స్ ప్లస్ వన్, వాట్ ఈస్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్ వన్ ప్లస్ టీ స్క్వేర్ బై టూ ప్లస్ వన్. సో వన్ ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ టూ బై టూ దట్ మీన్స్ వన్ ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ త్రీ ఆర్ త్రీ ప్లస్ టీ స్క్వేర్ త్రీ ప్లస్ టీ స్క్వేర్ ఓకే త్రీ ప్లస్ టీ స్క్వేర్. సో డైరెక్ట్గా మనం ఇక్కడ ఈ ఎక్స్ ప్లస్ వన్ అంటే టీ స్క్వేర్ అయితే త్రీ ప్లస్ టీ స్క్వేర్ ఓకే త్రీ ప్లస్ టీ స్క్వేర్ ఓకే త్రీ ప్లస్ టీ స్క్వేర్ బై టూ డివైడెడ్ బై టీ ఓకే. దిస్ ఇస్ నథింగ్ బట్ టీఎక్స్ అంటే టీ డిటీ టీ డిటీ. సో టీటీ గెట్ క్యాన్సిల్ టీటీ గెట్ క్యాన్సిల్. నెక్స్ట్ మనకి ఇంక ఇంటిగ్రల్ డైరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఇక్కడ వన్ బై టూ ఇంటూ త్రీకి ఇంటిగ్రల్ త్రీ టీ టీ స్క్వేర్కి టీ క్యూబ్ బై త్రీ ఓకే ఓకే ప్లస్ సి అలా ఉంటుంది. అంటే ఇక్కడ చూసినట్టు మీకు ఏమొచ్చింది వన్ బై టూ ఇంటూ మనకి ఇది నైంటీ ప్లస్ టీ క్యూబ్ బై త్రీ ఓకే. మనకి ఇక్కడ ఓన్లీ ఇక్కడ టీ వాల్యూ రావాలి. సో దీని ఏం చేస్తానంటే నేను టీ కామన్ తీస్తాను. ఇది ఎంత అయింది టూ ఇంటూ త్రీ టూ ఇంటూ త్రీ సిక్స్ అయిపోయింది. ఇందులో టీ కామన్ తీసాను అప్పుడు ఏమొచ్చింది మనకి నైన్ ప్లస్ టీ స్క్వేర్ అయింది నైన్ ప్లస్ టీ స్క్వేర్ అయింది. అంటే అల్టిమేట్గా వన్ బై సిక్స్ ఇంటూ టీ అంటే రూట్ ఆఫ్ టీ స్క్వేర్ టూ ఎక్స్ మైనస్ వన్ ఇంటూ నైన్ ప్లస్ టీ స్క్వేర్. టీ స్క్వేర్ అంటే రూట్ క్యాన్సిలే కదా, ఇది అంటే టూ ఎక్స్ ప్లస్ ఎయిట్ టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టూ ఎక్స్ మైనస్ వన్ కదా. సో ఫైనల్గా వన్ బై సిక్స్ ఇంటూ టూ ఎక్స్ ప్లస్ ఎయిట్ టూ ఎక్స్ ప్లస్ ఎయిట్ ఇంటూ టూ ఎక్స్ మైనస్ వన్ టూ ఎక్స్ మైనస్ వన్. సో రెండింటిలో కూడా ఇప్పుడు టూ టూ క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా,
ఇందులో 2 కామన్ తీసాం అనుకో x plus 4 ఏట అందువల్ల ఫైనల్ ఏమొచ్చింది మనకి x plus 4 by 3 x plus 4 by 3 into root of 2x minus 1 plus 3 so మనకు అల్టిమేట్ కావాల్సింది f of x కాబట్టి ఈ f of x is equal సింపుల్ గా మనకి x plus 4 by 3 f of x వాల్యూ x plus 4 by 3 వడిచేసారు ఈజ్ ఈక్వల్ f of x ఇన్ రూట్ ఆఫ్ సో అదర్ దెన్ రూట్ 2 ఏదన్నా సరే దట్ ఇస్ నథింగ్ బట్ f of x సో 2 కామన్ తీసినట్లయితే x plus 4 ఇక్కడ 2 3 సో x plus 4 by 3 దట్ ఇస్ ద రిక్వైర్డ్ ఫంక్షన్ f of x నెక్స్ట్ ఇంటిగ్రల్ ఆఫ్ cos of log x dx is equal to integral of cos of log x dx so ekkadaina meeru ee vidhanga sin of log x edunna gaani chakkaga meeru first thing eppudu kuda second function meeru chakkaga x anukondi okay so integral kada I equal integral cos of log x to the base okay dx is equal so ikkada ee vidhanga unnappudu into 1 second function anukondi okay so manaki first into integral of second first into integral of second first into integral of second okay first into integral of second minus first derivative sin derivative cos derivative sin ఓకే ఇంటూ లాగ్ ఎక్స్ రిలేటెడ్ టు 1 బై ఎక్స్ ఇంటూ ఎక్స్ డిఎక్స్ క్యాన్సిల్ ఓకే నెక్స్ట్ సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్ ఇంటూ కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ టు ద బేస్ మైనస్ మైనస్ ప్లస్ అగైన్ ఇక్కడ సెకండ్ ఫంక్షన్ 1 కాబట్టి ఫస్ట్ది ఇంటూ integral of second minus first function derivative cos of log x into 1 by x into x dx x is cancel kadi so ultimately manaki x into cos of log x to the base plus x into edu rendu x common isukunnattaithe rendu x common isukunnattaithe మనకి ఈ విధంగా కూడా రాసుకోవచ్చు సో అల్టిమేట్గా మనకి ఇక్కడ ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ ఇక్కడ మీరు ఇచ్చినటువంటి దానిలో గమనించినట్లయితే ఇచ్చినటువంటి యాసిడ్గా మనకి ఇక్కడ లాగ్ ఆఫ్ కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ సో ఇది మనకి గివెన్ ఇంటిగ్రలే కదా సో దీస్ నథింగ్ బట్ ఐ ఓకే లెఫ్ట్ సైడ్ కూడా ఐ ఉంది ఐ ప్లస్ ఐ 2i ఐ ప్లస్ ఐ ఈక్వల్ ఎన్స్ అండి 2i అయిపోయింది అంటే 2i ఈజ్ ఈక్వల్ దిస్ వన్ సో ఫైనల్గా ఐ ఈజ్ ఈక్వల్ ఎక్స్ బై 2 ఇంటూ ఎక్స్ బై 2 ఇంటూ కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ ఓకే ఇప్పుడు మెయిన్గా ఏంటంటే సెకండ్ ఫంక్షన్ 1 అనుకున్నామండి సో ఫస్ట్ దింటు సెకండ్ ఇంటిగ్రల్ ఓకే నెక్స్ట్ ఫస్ట్ ఫంక్షన్ డెరివేటివ్ కాస్ డెరివేటివ్ మైనస్ సైన్ లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1 బై ఎక్స్ సో అల్టిమేట్గా ఇప్పుడు మనకి ఏమొచ్చేసిందండి మనకి మైనస్ మైనస్ ప్లస్ అయిపోయింది ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఆఫ్ అగైన్ సెకండ్ ఫంక్షన్ 1 కాబట్టి ఫస్ట్ దింటు సెకండ్ ఇంటిగ్రల్ ఓకే సేమ్ ఇది ఐ అయిపోయింది నెక్స్ట్ Next problem. Integral 3x power 13 plus 2x power 11 divided by 2x power 4 plus 3x square
plus 1 whole power 4 is equal to. So, this type is the same chapter. The equation first to highest power is the common is common. And the denominator x power 4 common is common. 2 plus 3 x power x square by x power 4 plus 1 by x power 4. And x square cancel it like this. So, అంటే ఇక్కడ మొత్తానికి ఏముంటుంది మనకి టోటల్ కదా ఇది టోటల్ కదా హోల్ పవర్ 4 4 ఇన్ 4 16 అది అంటే అల్టిమేట్ గా మనకి ఈ ఇక్కడ మిగిలేది x పవర్ 16 ఇంటూ ఇది 2 ప్లస్ 3 బై x స్క్వేర్ ప్లస్ 1 బై x పవర్ 4 హోల్ పవర్ 4 సో ఫైనల్ గా మనం I is equal ఇక్కడ x పవర్ 13 బై x పవర్ 16 అంటే 3 బై x క్యూబ్ ప్లస్ 2 బై ఇక్కడ x పవర్ 11 x పవర్ 16 అంటే x పవర్ 5 ఓకే dx ఇస్ ఈక్వల్ ఇక్కడ గమనించినట్లయితే 2 ప్లస్ 3 బై x స్క్వేర్ నెక్స్ట్ ప్లస్ 1 బై x పవర్ 4 హోల్ పవర్ 4 ఓకే సో ఇప్పుడు దీని t అనుకున్నాం అనుకోండి దీని టీ అనుకున్నట్లయితే సపోజ్ 2 ప్లస్ 3 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 4 ఇస్ ఈక్వల్ టు టీ ఇప్పుడు దాని డెరివేటివ్ ఎంత 3 ఇంటూ మైనస్ 2 బై ఎక్స్ క్యూబ్ ప్లస్ మైనస్ 4 బై ఎక్స్ పవర్ 5 టోటల్ డిఎక్స్ ఓకే ఇస్ ఈక్వల్ డిటీ ఇస్ ఈక్వల్ డిటీ అంటే మనకి ఓన్లీ 3నే కదా కావాల్సింది ఇక్కడ 2 కావాలి ఇక్కడ మనకి వచ్చిన దాని 2 బై ఎక్స్ పవర్ 5 ఉంది అందువల్ల ఇక్కడ ఈ 4లో 2 ఇంటూ 2 వచ్చేసినట్లయితే ఇప్పుడు చూడండి 3 బై ఎక్స్ క్యూబ్ ప్లస్ 2 బై ఎక్స్ పవర్ 5 డిఎక్స్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ ఇటు ఇటు వస్తే మైనస్ 1 బై 2 డిటి మైనస్ 1 బై 2 డిటి సో ప్రస్తుతం అదే వచ్చేస్తుందండి మనకి ఇప్పుడు సో అల్టిమేట్గా మైనస్ 1 బై 2 ఇంటూ 1 బై టి పవర్ 4 డిటి సో అప్పుడు మనకి ఇంటిగ్రల్ t పవర్ మైనస్ 4 ప్లస్ 1 కదా మైనస్ 4 ప్లస్ 1 ఎందుకంటే 1 బై టీ పవర్ 4 అంటే టీ పవర్ మైనస్ 4 టీ పవర్ మైనస్ 4 అంటే ఏంటండి ఎక్స్ పవర్ ఎన్ ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 సో మైనస్ 4 ప్లస్ 1 బై మైనస్ 4 ప్లస్ 1 సో అల్టిమేట్గా మైనస్ 1 బై 2 ఇంటూ టీ పవర్ మైనస్ 3 బై మైనస్ 3 సో అల్టిమేట్గా 1 బై 6 టీ క్యూబ్ 1 బై 6 టీ క్యూబ్ కాస్త ఇక్కడ మనం సింప్లిఫై చేద్దాం ఏంటంటే ఇక్కడ 1 బై 6 ఇంటూ టీ క్యూబ్ టీ అంటే మనం అనుకున్నది ఇదే కదా టీ అంటే 2 ప్లస్ 3 బై ఎక్స్ స్క్వేర్ 1 బై ఎక్స్ పవర్ 4 హోల్ క్యూబ్ కదా ఓకే హోల్ క్యూబ్ అంటే ఇప్పుడు ఎంత అవుతుంది నీకు ఇది ఎల్సి కట్టింది ఎక్స్ పవర్ 4 ఏ కదా అంటే ఎక్స్ పవర్ 12 ఎక్స్ పవర్ 12 బై 6 ఇంటూ 2 ఎక్స్ పవర్ 4 ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 1 హోల్ పవర్ హోల్ క్యూబ్ అయిపోతుంది ఓకే హోల్ క్యూబ్ అయిపోతుంది ఎందుకంటే మనకి దీని యొక్క ఇంటిగ్రల్లో ఈ విధంగా వచ్చేస్తుంది ఓకే ఎక్స్ పవర్ 12 బై సో ఎక్స్ పవర్ 12 బై 6 ఇంటూ ఎక్స్ పవర్ 2 ఇంటూ ఎక్స్ పవర్ 4 ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 1 హోల్ క్యూబ్ కానీ ఈ విధంగా ప్రాబ్లమ్స్ ప్రతి ఎగ్జామ్ ఇస్తున్నాడండి 2019 నుంచి 2018 నుంచి ఇస్తున్నాడు 18-19 2020 కూడా ఇచ్చారండి మొన్న లేటెస్ట్ 2021 కూడా ఇచ్చారు సో ఈ టైప్లో జాగ్రత్త చేసుకోండి ఓకే నెక్స్ట్ ప్రాబ్లం లెట్ ఎఫ్బిఏ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ let FBA differentiable function such that f of n is equal to FBA differentiable function FBA differentiable function such that f of n is equal to and f dash x is equal to f of x f dash x is equal to f of x for all x belongs to R okay if h of x is equal f of x then h dash 1 is equal dash
is equal to dash. Kachondi, first two, what is given? F is a function, differentiable function. F is a differentiable function such that f of 1 is equal to. Also, what he has given? F dash x. So, f dash x is equal to f of x. That means, we can rewrite f dash x by f of x is equal to 1. So, taking integral on both sides with respect to x, f dash x by is equal to 1 dx. So, f dash is by f of x and the log f of x. The log f of x to the base e is equal to x plus c. So, f of x kavalante manu logarithm definition prakaram em avutundi ఎప్పుడు కూడా మనకి గుర్తుపెట్టుకోండి సపోజ్ ఆ ఏ టు ద బేస్ బి ఈజ్ ఈక్వల్ ఎం ఉందనుకోండి లాగ్ తీసేసినప్పుడు ఈ రెండు ఇంటర్చేంజ్ ఇంటర్చేంజ్ దీస్ టూ వాల్యూస్ వన్ బేస్ వుడ్ బి ద సేమ్ అంటే బి పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏ సో వెన్ ఎవర్ రిమూవ్ లాగ్ మీన్ జస్ట్ వీ హ్యావ్ టు ఇంటర్చేంజ్ దీస్ టూ వాల్యూస్ వన్ సో ఇన్ ద సేమ్ వే ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ ఇంటర్చేంజ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే అల్టిమేట్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ మీకు e పవర్ x ప్లస్ c వచ్చింది కానీ ఎంత వాడు ఇచ్చింది f ఆఫ్ 1 వాల్యూ 2 ఇచ్చేశారు f ఆఫ్ 1 వాల్యూ 2 f ఆఫ్ x ఇస్ ఈక్వల్ దిస్ వన్ f ఆఫ్ 1 అంటే ఏమవుతుంది e పవర్ 1 ప్లస్ c ఇస్ ఈక్వల్ టు 2 నాకు అల్టిమేట్ గా c వాల్యూ కావాలి సో పర్టిక్యులర్ వాల్యూస్ అన్నమాట ఈ విధంగా ఇచ్చినప్పుడు వీ హావ్ టు ఫైండ్ దిస్ పర్టిక్యులర్ వాల్యూస్ సో లాగరిథం తీసేసినట్టు ఏమవుతుంది log 2 బేస్ ఇస్ ఈక్వల్ 1 ప్లస్ c अंत सी इज ईक्वल टू लाग टू बेसी माइनस वन ओके अंत इप्ड चूँ एफ आफ एक्स क्यालक्युलेट एफ आफ एक्स इज ईक्वल टू पावर एक्स प्लस सी कदा सी अंटे अंत मन की लाग टू टू द बेसी ओके इप्पुडु नेनु ई एक्स नी माइनस वन नी ओक चोट पेट्टुकुंटा ई पावर एक्स माइनस वन प्लस ओके log 2 base log 2 base okay so ippudu dinni ela rasukuntaru a power n plus n and a power n into a power n kada so e power x minus 1 into e power log 2 base ippudu ikkada manaki formula entandi a power log m to the base is equal to m सो इन द सेम वे वाल्यूमें टू अबू इंटू पवर एक्स माइनस वन एफ ऑफ एक्स वाल्यू टू इंटू पवर एक्स माइनस वन सो इन मन की एफ डैश एक्स मन का चूँ नीक सो एफ ऑफ एक्स इज इक्वल एफ ऑफ एक्स इज इक्वल అల్టిమేట్గా 2 ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ వన్ సో ఎఫ్ డాష్ ఎక్స్ ఎంత అవుతుంది 2 ఇంటూ ఈ పవర్ ఎక్స్కి ఈ పవర్ ఎక్స్ ఇక్కడ ఇప్పుడు మనకి ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటిది ఏంటి మనకి హెచ్ డాష్ వన్ అన్నాడు అంటే హెచ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గివెన్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సో డెరివేటివ్ చేద్దాం హెచ్ డాష్ h dash x అంటే ఫస్ట్ f dash f of x ఓకే ఇంటూ f dash x ఇంటూ f dash x ఓకే ఇప్పుడు మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి h dash 1 సో h dash 1 అంటే f dash f of r ఓకే f of r ఇంటూ f dash 1 ఓకే f dash 1 సో ఇప్పుడు ఏమవుతుంది నీకు ఇక్కడ ఇక్కడ ఎఫ్ ఆఫ్ వన్ కానీ ఎంత వాడు ఇచ్చేసండి ఎఫ్ ఆఫ్ వన్ కానీ ఎంత ఇచ్చేసాడండి టూ ఇచ్చేసాడు ఇంటూ ఎఫ్ డాష్ వన్ ఓకే ఎఫ్ డాష్ వన్ మరి ఇప్పుడు దీని ఎక్స్ప్రెస్లో టూ పెట్టుకోండి ఎఫ్ డాష్ ఎక్స్ అంటే ఇదే కదా సో ఎక్స్ప్రెస్లో టూ సబ్ చేసుకుంటే ఎంత టూ ఇంటూ ఈ పవర్ టూ మైనస్ వన్ ఇంటూ ఎఫ్ డాష్ వన్ అంటే నీకు 2 ఇంటూ ఈ పవర్ 1 మైనస్ 1 ఓకే
So ultimately, ये वाली चीज़ नंबर टू इनटू ई पावर वन इनटू टू इनटू ई पावर जीरो सो टू इनटू टू फोर फोर ई एल पे सो हेच डैश वन वैल्यू फाइनल का फोर ई एंड डी पावर जीरो वैल्यू वन सो ये टाइप ऑफ प्रॉब्लम्स अंडे बड़ा साध्यन तो वर्क कुछ कॉन्सेप्ट्स अने रोटी कुछ तरोगा उन्टे चारणे चल ईजीगा मिकु चल ईजीगा आईपॉड नंदी चाल ईजीगा एंत ईजीगा अवुतुंदंटे आ कोंचेम आ की पॉइंट तेलुसुकुन्नट्लयिते एला चेयालन्न आलोचन डेफिनेटगा वच्चेस्तुंदि सो डेफिनेटगा मीकु ई वीडियो नच्चुतुंदनि आशिस्तुन्नानु नेक्स्ट रिमेनिंग प्रॉब्लम्स कोड पार्ट 3 लो रिलीज चेस्तानु इदि पार्ट 2 स्पेशल इंटिग्रेशन प्रॉब्लम्स रिगार्डिंग जेईई मेन्स सो ई वीडियो मीकु नच्चिनट्लयिते ओक लाइक चेयंडि अलागे ना चैनल एवरैना इंतवरकु सब्सक्राइब चेयनट्लयिते वेंटने सब्सक्राइब चेयंडि अलागे पक्कन उन्नटुवंटि बेल ऐकान कूडा क्लिक चेयंडि इतरुलकु कूडा उपयोगपडुतुंदनि मीरु अनुकुन्नट्लयिते ना चैनल नि इतरुलकु कूडा शेर चेयंडि अलागे ई वीडियो नि कूडा इतरुलकु कूडा शेर चेयंडि అలాగే మీ హార్ట్ఫుల్ కామెంట్స్ కూడా కామెంట్ బాక్స్లో ఉంచండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్